Aksharam Education Channel. Please subscribe Aksharam Education Channel and press on bell icon. ఇప్పుడు ఫిజిక్స్ లో తరంగాలు అనే టాపిక్ లో అతి ముఖ్యమైన అంశాలు చూద్దాం. తరంగం అనగా యానకంలో యానక చరణంలో సృష్టించబడ్డ సంచలనం. యానకంలో తరంగం ప్రయాణించేటప్పుడు దానిలోని కణాలు కంపిస్తాయి. అవి స్థానంలో నుంచి మరొక స్థానానికి పోవు. తరంగాలు రెండు రకాలు, తిరియక్ తరంగాలు, ధైర్య తరంగాలు. తిరియక్ తరంగాలు, ఈ తరంగాలు ఏర్పడినప్పుడు అందలి కణాలు తరంగ చరణ దిశకు లంబంగా కంపిస్తాయి మరియు శృంగాలు ద్రోణులు ఏర్పడతాయి. యానకంలో ధైర్య తరంగాలు ఏర్పడినప్పుడు అందలి కణాలు తరంగ చలన దిశకి సమాంతరంగా కంపిస్తాయి. సంపీడనాలు విరణీకరణాలు ఈ యానకంలో ఏర్పడతాయి. తీగలపై ఏర్పడే తరంగాలు ధ్వని తరంగాలు. స్ప్రింగులో ఏర్పడే కంపనాలు ధైర్య తరంగాలకు ఉదాహరణలు. తరంగ శక్తిని యానకంలో ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రసారం చేస్తుంది. ఒక యానకంలో తరంగం ప్రయాణించినప్పుడు యానకంలోని కణాలు వాటి సమతా స్థితి నుంచి కంపించును, కానీ ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించవు. ఒక యానకంలో తరంగం ప్రయాణించడానికి ఆ యానకం జడత్వం మరియు స్థితిస్థాపకత లక్షణాలను కలిగి ఉండాలి. ఒకే కంపన పరిమితి మరియు ఒకే చలన దిశ కలిగి ఉన్న కణములన్నీ ఒకే దిశలో ఉన్నవి అంటారు. రెండు వరుస శృంగాల మధ్య లేదా వరుస ద్రోణుల మధ్య గల దూరముని తరంగ ధైర్యం లాంబ్డా అంటారు. ఒకే దశ మరియు సారూప్య స్థానంలో గల ఏవేని రెండు వరుస కణాల మధ్య దూరముని తరంగ ధైర్యం అంటారు. తరంగ జనకం నుండి ప్రమాణ కాలంలో జనించు తరంగాల సంఖ్యను తరంగ పౌనఃపున్యం అంటారు. యానకంలో ఒక సెకను కాలంలో తరంగం ప్రయాణించు దూరముని తరంగ వేగం అంటారు. తరంగ వేగముకు సమీకరణము v=vλ. ఇక్కడ న్యూ అనేది పౌనఃపున్యము. తరంగ ధైర్యాల లేదా పౌనఃపున్యాల సముదాయాన్ని వర్ణపటం అంటారు. ప్రసరించే దిశకి లంబంగాను మరియు ఒకదానికొకటి లంబ దిశలో కంపిస్తున్న విద్యుదయస్కాంత క్షేత్రాలను కలిగి ఉన్న తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. విద్యుదయస్కాంత వికిరణాలు తిర్యక్ తరంగాల లక్షణాన్ని కలిగి ఉంటాయి. పరమాణువులోని ఉత్తేజ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు వాటి భూస్థాయికి పడిపోవడం వలన దృగ్గోచర వర్ణపటం ఉద్గారమవుతుంది. పదార్థాలలోని అణువుల భ్రమణ లేదా కంపన చలన స్థితులలో మార్పు రావడం వలన పరారుణ వికిరణాలు ఉద్గారమవుతాయి. మైక్రో తరంగాలు 10 μm నుండి 10 మీటర్ల తరంగ ధైర్య అవధిలో ఉండే విద్యుదయస్కాంత తరంగాలు. దృగ్రోచ వర్ణపట తరంగ ధైర్యాలు 0.4 μm నుండి 0.7 μm. రేడియో తరంగాల తరంగ ధైర్యము 1 మీటర్ నుండి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పరారుణ వర్ణపట తరంగ ధైర్యం సుమారు 0.7 μ నుండి 100 μm వరకు ఉంటుంది. అతినీలలోహిత వర్ణపటం తరంగ ధైర్యము 0.4 μm నుండి 1 nm వరకు ఉంటుంది. పరమాణువులోని అధిక శక్తి గల ఎలక్ట్రానుల సంక్రమణ వలన అతినీలలోహిత వికిరణాలు ఉత్పత్తి అవుతాయి. రేడియో ధార్మికత వలన
గామా కిరణాలు ఉత్పత్తి అవుతాయి. ఎక్స కిరణాల తరంగ దైర్యం 0.001 నానోమీటర్ నుండి 10 నానోమీటర్ల మధ్య ఉంటుంది, లేదా 0.001 A నుండి 100 A మధ్య ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్ ఛానల్ అండ్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్.